కౌన్సిల్ మీటింగ్ లో వాళ్ళు ప్రకటించడం జరిగింది. మమ్మల్ని వీళ్ళు కూడా వచ్చి రాజీనామా చేయాలండి. నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి ఏమైన నీచమైన రాజకీయాల్ని ఇంతమంది ప్రత్యర్థులు వీళ్ళ నాన్న ఇంకా గొప్పడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేపట్టిన పథకాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని కొనసాగించాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. మరి ఈయనేమో అడుగుతున్నాను, రామారావు పేరుతో జిల్లా ప్రకటిస్తాడు అన్ని ప్రాంతాలు రామారావు గారు, వీళ్ళు ఏ ఉద్దేశంతో ప్రకటించామని అడుగుతున్నారు. రామారావు అన్న క్యాంటీన్ తీసేసాడే పేదవాడి నోటి దగ్గర కుర్రు నువ్వు లాగేసుకున్నావు, నీ ఎంగిలి నువ్వు తిన్నమ్మా అన్నావు, ఎంగిలి మెతుకులు వాళ్ళపై చదువుతున్నావు. మరి తిరిగి నీకు తమ్ముంటే ఎన్టీఆర్ క్యాంటీన్ మళ్ళీ అన్న క్యాంటీన్ మళ్ళీ చూపించుకోవాలి. ఒక మనిషి మీద నీకు ఉంటే అభిమానులు ఎవరంటే ఎవరు ఆయనకి నీకు రాజశేఖర రెడ్డి గారు అన్నారు నేను ఎన్టీ రామారావు అభిమానులు. ఆత్మాభిమానంతో కూడిన అభిమానం కాదు, నిజమైన అభిమానం. ఆయన ఎన్టీ రామారావు అంటే ఎవరు? ఆయన ఒక తెలుగుతనానికి ఒక సంతకం, ఆయన తెలుగు భాషకు దీపి, వాడుక భాషగా పట్టాభిషేకం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణ కోసం మరి ఆయన ఆనాడు ఈ యొక్క తెలుగు